हरिः ॐ श्रीगुरुभ्यो नमः। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वेभ्यो महाजनेभ्यः मकरसङ्क्रमणपर्वदिनशुभाकाङ्क्षाः। సంక్రాంతి అనగానే తెలుగు ప్రాంతాల్లో ఒక పెద్ద పండగ. పిల్లలకు కూడా దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు అనే పండగ పేరుతో సెలవులు ఈ రెండే కనిపిస్తుంటాయి. దసరా సెలవులు ఆశ్వయుజ మాసంలో వస్తాయి, సంక్రాంతి సెలవులు పుష్యమాసంలో వస్తాయి. సంవత్సరం మారుతుంది, కొత్త సంవత్సరం ఇప్పుడు 2020. అంత పెద్ద పండగ, పైగా ఇది సూర్యభగవానుడికి అనుగ్రహం పొందడానికి ఒక విశేషమైనటువంటి పర్వదినం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని సూర్యభగవానుడి యొక్క త్రిమూర్తి ఆత్మకత్వాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్, ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు, బుద్ధి వికాసాన్ని కలిగించేవాడు సూర్యభగవానుడు. మనస్సుకు అధిపతి చంద్రుడైతే బుద్ధికి అధిపతి సూర్యభగవానుడు. ఆ స్వామి యొక్క అనుగ్రహంతోనే మనకు విచక్షణాజ్ఞానం కలిగినటువంటి బుద్ధి వికాసం కలుగుతుంటుంది, అందరూ బుద్ధిమంతులు అవుతారు సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల. అలాంటి విశేషమైన పండగ మకర సంక్రమణం. సంక్రమణం అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే సమ్యక్ క్రమణం, సంక్రమణం సమ్యక్ బాగుగా, క్రమణం ప్రవేశించుట, సంక్రమణం. సంస్కృతంలో క్రము అనే ధాతువు ఉంది, క్రముక్రమణే. ఆ క్రము అనేటటువంటి ధాతువు నుంచి వచ్చిన పదం ధాతుజ నామవాచకము అంటారు వ్యాకరణాన్ని అనుసరించి. అలా వచ్చిన పదమే సంక్రమణము. అంటే క్రము అనేటటువంటిది క్రమ అవుతుంది ధాతుజ నామవాచకంగా. క్రమ అనేదానికి ఉపసర్గలు చేరినప్పుడు అర్థాలు మారుతుంటాయి. సంక్రమ, విక్రమ, ఆక్రమ, పరాక్రమ, పరిక్రమ అర్థాలు మారుతూ ఉంటాయన్నమాట. ఉపసర్గేణ ధాత్వర్థో బలాదన్యత్ర నీయతే ప్రహారాహార సంహార విహార పరిహారవతు అని వ్యాకరణ శాస్త్రం చెప్తుంది. ఉపసర్గలు చేరినప్పుడు, ఉపసర్గ అంటే ముందు చేరే పదం, అది చేరినప్పుడు అర్థం మారుతుంటుంది ధాతువుకి, నామవాచకానికి కూడా. అంటే ఇక్కడ సంక్రమణుడు ప్రవేశం. ఎవరి యొక్క ప్రవేశం? సూర్యభగవానుడి యొక్క ప్రవేశం. ఎక్కడ ప్రవేశం? రాశిచక్రంలో ప్రవేశం. ప్రతి మాసంలోనూ సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంటాడు. మేషరాశిలో సంచరిస్తే మేషమాసం, మేష సంక్రమణం. అలాగే వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకం దగ్గర మనం జాగ్రత్తగా గమనించాలి. కర్కాటకంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో సూర్యభగవానుడు, దాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. అప్పటి నుంచి దక్షిణాయనము. సరిగ్గా అక్కడి నుంచి 6 మాసాలు చూడండి, రాశిచక్రంలో 6 భాగాలు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అక్కడ ప్రవేశించాడు సూర్యుడు, దక్షిణాయనం వచ్చేసింది. ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం. ఎప్పటి వరకు? మకర సంక్రమణం వరకు. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. అక్కడ కర్కాటక రాశిచక్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఆ కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యభగవానుడు క్రమక్రమంగా ఒక్కొక్క మాసం దాటుకుంటూ ఇక్కడ మకర రాశిలోకి వచ్చినప్పటికీ మకర సంక్రమణం వస్తుంది.
ప్రతి మాసం ఒక సంక్రమణమే, మేష సంక్రమణం, వృష సంక్రమణం, మిథున సంక్రమణం, అలా చివరి మేన సంక్రమణం వరకు. కానీ ఏ సంక్రమణాలకు కూడా లేని పవిత్రత ఈ రెండు సంక్రమణాలకు మాత్రమే ఉన్నది. కారణం అయనం మారుతోంది కనుక. సూర్యభగవానుడు కర్కాటక రాశిలో చేరినప్పుడు కర్కాటక సంక్రమణం, అదే కర్కాటక మాసం, అక్కడ దక్షిణాయనం ప్రారంభమైంది, సుమారుగా జూన్ నెలలో వస్తుంటుంది. అక్కడి నుంచి ప్రారంభమై ఇదేమవుతోంది, వరుసగా మకర రాశిలో ప్రవేశించేటప్పటికీ జనవరి నెల అవుతుంది. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో, ఆంగ్లనామ సంవత్సరం కొత్త సంవత్సరంలో సంక్రాంతి వస్తుంటుంది. ఈ మకర రాశిలో ప్రవేశించేటప్పటికీ సూర్యభగవానుడు, అక్కడ ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం అలా ప్రవేశించేటటువంటి స్థితిలో సూర్యభగవానుడు యొక్క అనుగ్రహంతో ఒక దివ్య పురుషుడు సంక్రమయుడు అనే పేరుతో మనకు విశేష ఫలితాలను ఇస్తూ ఉంటాడు. సూర్యభగవానుడి కంశ సంక్రమయుడు. ఈ సంక్రమయుడు మకర రాశిలో, సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ సంక్రమయుడు రకరకాల వాహనాలు లేదా రకరకాల వస్త్రాలు, రకరకాల అలంకారాలు, రకరకాల పదార్థాలు తింటూ ఒక్కొక్క సమయంలో ప్రవేశిస్తుంటాడు. ఆయన ధరించే వస్త్రాలను బట్టి, ఆయన అలంకారాలను బట్టి, అలాగే ఆయన యొక్క స్థితిగతులను బట్టి, ఆయన ఎక్కిన వాహనాన్ని బట్టి, ఆయన ప్రవేశించే సమయాన్ని బట్టి అనేక ఫలితాలు వస్తుంటాయి. అది ఈ సంవత్సరం వికారనామ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సర పుష్య బహుళ పంచమి బుధవారం. పుష్య బహుళ పంచమి బుధవారం అంటే 15/1/2020, 3 రోజులు పండగ ఇది. ముందు రోజు భోగి 14వ తారీఖు, పుష్య బహుళ చతుర్థి. పుష్య బహుళ పంచమి సంక్రమణం, సంక్రాంతి పండగ. తర్వాత పుష్య బహుళ షష్ఠి కనుమ. ఈ 3 రోజులు విశేషమైన పర్వదినాలు, పితృదేవతలకు పరమప్రీతికరమైనటువంటి రోజులు. అయనం మారినప్పుడల్లా పితృదేవతలకు అర్ఘ్యప్రదానం ఇవ్వడం, తిలోదకాలు ఇవ్వడం సాంప్రదాయం. ముఖ్యంగా కర్కాటక సంక్రమణం, దక్షిణ మకర సంక్రమణంలో శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. కారణం ఏంటంటే, ఇది దక్షిణాయనం పితృదేవతలకు ఎంత ప్రాముఖ్యమైందో ఉత్తరాయణం దేవతలకు అంత ప్రాముఖ్యమైంది. అంటే మకర సంక్రమణం ఇటు పితృదేవతలకు, ఇటు దేవతలకు కూడా పరమప్రీతికరమైనటువంటి పర్వదినం. అలాంటి విశేషమైన పర్వదినం ఈసారి సంక్రమయుడు గార్ధభ వాహనం మీద వస్తున్నాడండి. గార్ధభ వాహనం, గార్ధభ వాహనంలో, వాహనం పైన సంక్రమయుడు వస్తున్నాడు. తర్వాత విశేషం ఏంటంటే, ఈయన సరిగ్గా పుష్య బహుళ పంచమి బుధవారం నాడు అంటే 15/1/2020 7:37 మకర రాశిలో సూర్యుడు భగవానుడు ప్రవేశిస్తుండగా ఈయన వాహనం మీద వస్తున్నాడు. ఈ కృష్ణపక్షం అవడం వల్ల సుభిక్షం ఎంతవరకు, 6 మాసాలు. మళ్ళీ కర్కాటక సంక్రమణం మళ్ళీ తర్వాత జూన్ అనమాట, 2020 జూన్ అప్పుడు ఉత్తరాయణం అయిపోతుంది, దక్షిణాయనం ప్రవేశిస్తుంది. అప్పటి వరకు కూడా ప్రజల యోగక్షేమాలు బాగుంటాయి. తర్వాత పంచమి తిథి అవ్వడం వల్ల సుఖప్రదము. మరో విశేషం, వారం బుధవారం అండి. బుధవారం శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన రోజు, అంటే బుధవారం అవడం వల్ల అందరికీ సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంకా ఏ నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు స్వామి? ఈయన సంక్రమయుడు పూర్వఫల్గుణి నక్షత్రం, అంటే పుబ్బ, తెలుగులో పుబ్బ అంటాం, సంస్కృతంలో పూర్వఫల్గుణి నక్షత్రం అంటారు. పూర్వఫల్గుణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల అనుకూలమైన వర్షాలు వస్తాయి. సస్యశ్యామలత్వానికి అదుకు అనుగుణమైనటువంటి యోగ్యమైన వర్షాలు లభిస్తాయి. ఇంకా ఇవాళ యోగం, పంచాంగములు ప్రతిరోజు 5 భాగాలు చూడాలి కదా, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి చూసాం, పంచమి, పంచమి తిథి అవడం వల్ల, అందులో బహుళపక్షం అవడం వల్ల సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం. పంచమి కృష్ణపక్షం వల్ల, ఇంకా బహుళపక్షం అవడం వల్ల
సుభిక్షం. పంచమి తిథి అవడం వల్ల సుఖప్రదం. వారం బుధవారం అవడం వల్ల అందరికీ కూడా శుభ సుఖ సౌభాగ్యాలు సౌఖ్యము సౌభాగ్యము లభిస్తాయి. నక్షత్రం పూర్వఫల్గుణి అవడం వల్ల అనుకూలములైన వర్షాలు లభిస్తాయి. ఇంకా యోగం ఏమిటి? నాలుగవది శోభన యోగము. ఈ శోభన యోగము అవడం వల్ల సువృష్టి, రైతులకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే సువృష్టి కలుగుతుంది. రైతులకే కాదు అందరికీ కూడాను. రైతు కష్టపడితేనే కదా మనం బాగుండేది. ఇంకా కరణం ఏమిటండి? తైతుల కరణము. ఈ తైతుల కరణం శుభప్రదం. అంటే అన్ని విధాలుగా కూడా ఈసారి సంక్రమేయుడు మనకి ఎంతో అనుగ్రహం కలిగిస్తూ సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన ఆయురారోగ్య ఆనందాలను కూడా సమకూరుస్తూ ఇస్తూ ఇస్తున్నాడండి ఆయన. మహానుభావుడు, ఆయనకు నమస్కారం చేద్దాం. ఇంకా లగ్నం ఏమిటండి? మకర లగ్నము. మకర లగ్నంలో ప్రవేశిస్తున్నాడు ఆయన. దీనివల్ల ఏమవుతుందంటే పరిపాలకులకు దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రాజకీయ సంక్షోభాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు. అటువంటి పరిస్థితి అన్నమాట. ఇంకా ఆయన గార్ధప వాహనం మీద వస్తున్నాడు కదండి. తత్ఫలితం ఏమిటంటే ఏదో రకమైన ప్రమాదం అండి. విమానం కూలిపోవడం, విమానం టేకాఫ్ చేస్తూ ఒక్కసారి కూలిపోవడం, లేదా కొండను ఢీకొనడం, లేదా పక్షి ఢీకొని వాటి సిగ్నల్స్ అన్నీ ఆగిపోయి కిందకు వచ్చేయడము, ఒక రైలు మరో రైలు ఒకసారి గుద్దుకుని ప్రమాదం దగ్గర జరగటం, ఇలా రకరకాలు ఒకటి కాదు అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రజలకు ఆకస్మిక మరణాలు ప్రమాదాలు జరుగుతాయి గార్ధప వాహనం మీద ఆయన వస్తున్నాడు కనుక. ఇంకా ఉదయం రెండవ ముహూర్తంలో వస్తున్నాడు కనుక అంత ప్రమాదం జరిగినా కూడా ఎక్కువ ప్రమాద ప్రజాక్షేమం కలగకుండా కొంతమందికే ఆ ప్రమాదం కలిగి చాలామందికి కొద్దిలో ప్రమాదం తప్పించుకుని బయటపడతారు. అటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఈయన మందాకిని నామధేయంతో వస్తున్నాడండి. తత్ఫలితంగా రాజకీయ నాయకులకు శుభప్రదం కాదు. కుంకుమోదకంతో స్నానం చేస్తున్నట్ట ఆయన. అంచేత దానివల్ల ఆరోగ్యం, సస్యవృద్ధి. ఇంకా చెనక అక్షత ధారణ. చెనక అంటే శనగలు. తెలుగులో శనగలు అంటాం, సంస్కృతంలో చెనక అంటారు. ఈ చెనకలు అక్షతలుగా ధరిస్తున్నట్ట ఆయన. దానివల్ల ఏమవుతుందంటే శనగల పంట తగ్గుతుంది. ఇంకా చిత్ర వస్త్రాలు ధరించారండి. విచిత్రమైన దుస్తులు ధరించట్ట ఆయన. అలా దానివల్ల తత్ఫలితంగా అందరికీ కూడా చిత్ర విచిత్రములైనటువంటి సంఘటనలు సన్నివేశాలు శుభప్రదంగా జరుగుతుంటాయి. గోరోచనం, చందనం లేపనం, గోరోచనం చందనం కలుపుకుని ఆయన ధరించాడు. శరీరం అంతా గోరోచనం చందనం అలంకరించుకున్నాడు. శుభప్రదం. ఇంకా మల్లికా పుష్పాల మాల ధరించాడండి. మల్లికా పుష్పం అంటే మల్లెపూలు. మల్లెపూల మాల ధరించాడు. తత్ఫలితం అది కూడా పుష్ప జాతులు అధికంగా పండుతాయి. పుష్పజాతులు పుష్పాలన్నీ బాగా వికసిస్తాయి. పుష్పాల పూల పంటలు బాగా అనుకూలిస్తాయి. వజ్రాభరణాన్ని ధరించాడండి ఆయన. వజ్రాభరణాన్ని ధరించడం వల్ల అనుకూల వృష్టి అప్పుడప్పుడు ఉండదు. అప్పుడప్పుడు మాత్రమే అనుకూల వృష్టి అనుకూలంగా ఉండదు. ఇంకా ఇనప పాత్రలో ఆయన తీసుకుంటున్నట్టు ఆహారం అయహపాత్ర. అయహపాత్రలో ఆయన భోజనం తీసుకోవడం వల్ల శుభప్రదమే. అపూపం భక్షిస్తున్నాడండి ఆయన. అపూపం అంటే బూరె. ఆయన అపూపం భక్షిస్తున్నాడు. అపూపం భక్షణం చేయడం వల్ల ఏమవుతుందండి? స్ఫోటక వ్యాధులు, టైఫాయిడ్ ఇలాంటివి, సన్నిపాత జ్వరాలు అంటారు. టైఫాయిడ్ సన్నిపాత జ్వరం అంటారు. స్ఫోటక మల్లెము పిల్లలకు వచ్చేయండి మచ్చలు, ఈ అమ్మవారు పోసింది అంటుంటారు. అలాంటి స్ఫోటక వ్యాధులు అయహపాత్రలో ఆయన భుజిస్తున్నాడు కనుక అది కొంతవరకు శుభప్రదము. ఇంకా ఆయన బదరీఫలం కాదు జంబూఫలం. జంబూఫలం అంటే నేరేడు పండు. జంబూఫల భక్షణ చేస్తున్నాడండి. అంటే నేరేడు పండు తింటున్నాడు ఆయన. అలా చేయడం వల్ల చోరులకు అనుకూలం లేదు. అంటే చోరులకు, చౌర్యం చేసే వాళ్లకు చాలా ప్రతికూల్యాలు వస్తాయి. వాడు ఎక్కడ దొంగతనం చేయాలని వెళ్ళినా కూడా అంతా అశుభమే. పట్టుబడటం, లేకపోతే దొంగతనం చేసినటువంటి వస్తువులన్నీ మళ్ళీ పోగొట్టుకోవడము,
దొంగలం చేయడానికి వెళ్ళే ముందే పట్టుబడడం, చేసిన తర్వాత పట్టుబడడం మొత్తమే చోరులకు హాని. చోరులంటే రకరకాల చోరులు ఉంటారండి. పూర్వం ఒకప్పుడు దొంగలంటే ఏదో వాళ్ళ వేషభాషలు వేరే ఉండేవి, ఇప్పుడు అలా కాదు. చాలా బాగా మాట్లాడుతుంటారు, అద్భుతంగా మాట్లాడతారు, అన్ని భాషల్లో మాట్లాడతారు, చాలా హుందాగా ఉంటారు. కానీ వాళ్ళలో చౌర్యం ఉంది, మనం కనిపెట్టలేం. ఎవరు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళల్లో చౌర్య గుణం ఉంటే వాళ్లకు చాలా ప్రమాదం. ఎందుకు? ఆయన జంబూఫలం భక్షిస్తున్నాడు కనుక. ఆయన చేతిలో దండం ఉందండి, మంచి దుట్టమైన దుడుకర్ర ఉంది. దానివల్ల ఏమవుతుందంటే యుద్ధ భయం, సరిహద్దుల్లో యుద్ధ భయం చాలా ప్రమాదకరంగా పొంచి ఉంటుంది. అది ఈ దండధారణ వల్ల. ఇంకా నీలఛత్రం ధరించాడు ఆయన, నల్లటి గొడుగు. దానివల్ల రోగ భయం ప్రజలకు, ఆ రోగానికి ఏ పేరు పెట్టాలో తెలియనటువంటి విచిత్రమైన రోగాలు వస్తాయి, రకరకాల వ్యాధులు. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, అలాంటివి వస్తుంటాయన్నమాట. ఏ రోగమో తెలియదు, ఆ రోగం ఏమిటో కనిపెట్టడానికి మళ్ళీ పరిశోధనలు, ఇవి నిరంతరంగా జరిగే కార్యకలాపాలే. అంటే అలాంటి ప్రమాదాలు చాలా భయంకరంగా వస్తున్నాయి. ఇంకా గార్ధభవాహనం గురించి చెప్పాం కదా, భయమే. గార్ధభవాహనం వల్ల మనకు కొంచెం రకరకాలుగా భయాలు కలిగే అవకాశం ఉంది. ఇంకా ఆయన ముఖం వైరాగ్యంతో ఉంది, వైరాగ్య భావనతో ఉంది ముఖంలో. ముఖంలో వైరాగ్యం ఎలా కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఏమాత్రం ఆసక్తి ఉండదు దేని మీద, ముఖ కవళికల్లోనే కనిపిస్తుంది. అలా ఉందిట ఆ సంక్రమేయుడి యొక్క వాహన ముఖం. తత్ఫలితంగా ఏమవుతుంది? అశుభము, నిర్లిప్తత, నిస్తేజము, జడత్వము, ఏం చేయాలనిపించదు, నిరుత్సాహం అన్నమాట. ఇక మరో విశేషం ఏమిటంటే ఈయన సుప్తావస్థలో ఉన్నాడు, అలా కాసేపు నిద్రపోతున్నట్ట. సుప్తావస్థతలో ఉండడం వల్ల ధాన్యాలకు, నవధాన్యాల్లో ముఖ్యంగా గోధుమలు, కందులు, ఇలా ఎర్రటి ధాన్యాలు ఉన్నాయి కొన్ని, వాటికి రాబడి తగ్గుతుంది. ఇంకా ఆయన ధ్వజం ఒకటి పట్టుకున్నాడండి, ఓ జెండా పట్టుకొచ్చాడు, ఓ పతాకం. ఆ పతాకం మీద ఎవరున్నారు? కేతువు ఉన్నాడు. ఛాయాగ్రహాల్లో రెండవ వాడు కేతువు, కేతువు ఉన్నట్ట ఆ ధ్వజం మీద. తత్ఫలితంగా పరిపాలకులు ఒకరినొకరు హింసించుకుంటూ నశిస్తారు. రాజకీయంగా విపరీతమైనటువంటి అసూయాద్వేషాలు ఏర్పడి ఒకరినొకరు హత్య చేసుకునే పరిస్థితి వస్తుంది, భయంకరమైన పరిస్థితి. ఇది కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి సంబంధించిన సంఘటనలు ఇది. ఇంకా పశ్చిమ దిశాముఖంగా ఉన్నాడు ఆయన, పశ్చిమ దిశాముఖంగా పశ్చిమాముఖంగా ఉండి అలా ధ్యానం చేస్తున్నట్ట కాసేపు. తత్ఫలితంగా పశ్చిమ దేశాల్లో క్షేమం క్షీణిస్తుంది. క్షామం అటువంటి భయంకరమైన పరిస్థితులు సంక్రమేయుడు కలిగిస్తున్నాడు. ఇక విశేషం ఏంటంటే ఈరోజు ఏం చేయాలి? ఈ 3 రోజులు శిరస్నానం చేయాలి. శిరస్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. సూర్యభగవానుడు ద్వాదశ సూర్య ఆదిత్యులకు కూడా అర్ఘ్యప్రదానం. ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రాం మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రీం రవయే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రూం సూర్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రైం భానవే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రౌం ఖగాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రహ పూష్ణే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రాం హిరణ్య గర్భాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రీం మరీచే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రూం ఆదిత్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రైం సవిత్రే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రౌం అర్కాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రహ భాస్కరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇలా ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు చేయడం మంచిదే, ఎప్పుడు ఏ రోజు చేయగలిగే అవకాశం లేకపోయినా ఈ 3 రోజులు తప్పనిసరిగా చేయాలండి. అలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహంతో ఈ చెప్పిన దుష్ఫలితాలు ఏవీ మనకు కలగవు. ఆయన భగవానుడి యొక్క, సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాము. అంచేత మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, సౌభాగ్యంతో ఉంటాం. ఇక గుమ్మడికాయ దానం చేస్తారండి, కూష్మాండ దానం అంటారు. ఎందుకని? ఎందుకు గుమ్మడికాయ ఎందుకు చేయాలి, కమలాఫలం చేయకూడదా?
లేదా ఓ డజను అమృతఫలాలు యాపిల్స్ ఇవ్వకూడదా? గుమ్మడికాయల విశేషం ఏంటంటే అది బృహత్ఫలం, పెద్ద పండు గుమ్మడి పండు, మంచిది, బహుబీజ ఫలం అంటారు. ఎన్నో విత్తనాలు ఉంటాయి, అది దానం చేయడం వల్ల వాళ్లకు గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి బహుబీజంగా బహువిస్తారంగా ఉంటుంది. తర్వాత కూరగాయల్లో అతిపెద్దది గుమ్మడికాయ, కూష్మాండం. ఇది చాలా కాలం చెడిపోకుండా ఉంటుంది, అది విశేషం. కూష్మాండ లేహ్యం అంటారు, గుమ్మడికాయ లేహ్యం శక్తిప్రదం పుష్టిప్రదం. అలాంటి దాన్ని దానం చేయడం వల్ల దానం చేసేవాడికి దానం పుచ్చుకునేవాడికి కూడా ఇహపరాల్లో ఈ లోకంలో ఉన్నంతవరకు బాగుంటుంది, ఆ లోకంలో అంటే పుణ్యలోకానికి వెడతారు. తర్వాత ఈ కూష్మాండ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని ముందు చెప్పుకున్నాం కదా. ఇక సంక్రాంతి పండుగ మకర రాశిలో మకర సంక్రమణ నాడు సంక్రాంతి పండుగ చేయడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుక అన్ని శుభకార్యాలకు అక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. శుభకార్యాలు చేయడానికి ఉత్తరాయణమే ప్రారంభం. ఇంకోటి ఏంటంటే ఈ నెల 20వ తారీఖు పదో తారీఖు వరకు మోక్షం ఉంది, గురుమోక్షం అయిపోయింది, తర్వాత అంతా శుభప్రదమే. జనవరి నెలలో ఉత్తరాయణ పుణ్యకాలం కనుక ఎంత గొప్పదండి ఉత్తరాయణ పుణ్యకాలం. స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో పడిపోయినప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చే వరకు ఉండి ఆయన జీవోత్క్రమణ చేశాడు యోగాభ్యాసంతో. అంత విశేషం. ఉత్తరాయణంలో జీవోత్క్రమణ చేసిన వాళ్ళు కైవల్య ముద్దుదారు వాళ్ళు మళ్ళీ పునర్జననం పునర్మరణం ఉండదు. దక్షిణాయనంలో మరణించిన వాళ్లకు అనంతర జన్మ ఉంటుంది, అది ఆయన విశేషం ఇది. అలాంటి విశేషమైన పుణ్యఫలప్రదమైనటువంటి ఉత్తరాయణం. ఇక ఏమిటి అసలు ఉత్తరాయణం అంటే, ఆయన అంటే ఏమిటి మార్గం. అప్పటి వరకు దక్షిణ దిశలో ప్రయాణిస్తున్నటువంటి సూర్యభగవానుడు ఆ సూర్యగ్రహణ ప్రసారం ఉత్తరాభిముఖానికి వస్తుంది. ఇక్కడి నుంచి ఎండలు పెరుగుతాయి, అనుకూలంగా ఉంటుంది. దైవ ప్రార్థనలకు, ఆధ్యాత్మిక సాధనలకు, స్వాధ్యాయాలకు, అధ్యయన అధ్యాపనలకు, తీర్థయాత్రలకు, వేదవిహిత సంస్కారాలకు అనుకూలమైన కాలం ఇది ఉత్తరాయణం. దక్షిణాయనం పితృదేవతలకు ఎంత విశేషమైందో ఉత్తరాయణం దేవతలకు అంత విశేషమైంది. ముఖ్యంగా మకర సంక్రమణం పితృదేవతలకు దేవతలకు చాలా విశేషమైన ఫలితాన్ని ప్రీతిని కలిగిస్తుంది. ఇంకా మానవులు ఎప్పుడూ ఉత్తరాభిముఖంగా వెళ్ళాలి. మనం ఏదైనా పని చేసినప్పుడు తూర్పు తిరిగి అయినా చేయాలి, ఉత్తరాభిముఖంగా అయినా చేయాలి. ఎందుకంటే తూర్పు జయప్రదం, ఉత్తరం ఐశ్వర్యప్రదం. అంచేత అలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. మరి ఉత్తరాయణానికి మకర సంక్రమణం నాడు శ్రీ భగవానుడిని ఆరాధిస్తే ఆయన బుద్ధి వికాసాన్ని కలిగిస్తాడు. మరొకటి ఏంటంటే సమ్యక్ క్రాంతి అనుకున్నాం కదా, ప్రకృతిలో కూడా విపరీతమైనటువంటి నూతన వ్యవహారాలు, నూతనమైనటువంటి ప్రక్రియలు, నూతనమైన పరిణామాలు చోటు చేసుకుని ఉంటాయి, నూతనమైన ప్రవేశాలు జరుగుతుంటాయి. అంటే సమ్యక్ క్రాంతి అన్ని చోట్ల క్రాంతే. క్రాంతి అంటే నూతన విప్లవము. సమ్యక్ క్రాంతి సంక్రాంతి, మానవుల మనస్సులు నూతన వికాసం పొందుతాయి, ప్రకృతి నూతన వికాసంతో ఉంటుంది. చక్కగా పచ్చని చేలతో అద్భుతంగా పంటలు పండే కాలం, ధాన్యాలు ధాన్యపు రాసులు ఇళ్లలో లోగిళ్లలో ఉంటాయి, రైతులకు ఎంతో ఆనందం. ఆ రోజు ఆయన వాళ్ళు వృషభాలను పూజిస్తారు, వాహనాలను ఎడ్ల బండ్లను పూజిస్తారు. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చాయి కదా, వాటిని అలంకరిస్తారు. ఇంకా ఈ ముందు రోజు, ఇది మూడు రోజుల పండుగ అనుకున్నాం కదండి, ముందు రోజు భోగి అంటారు. ఈ భోగి నాడు ఏం చేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఇంట్లో పనికి మాలిన వస్తువులు, చెక్క సామాన్లు అవన్నీ ఏవైనా ఉంటే అవన్నీ తీసుకువెళ్ళి వాళ్ళని తగలబెట్టేస్తారు, చలిబంటలు వేసుకుంటారు. తద్వారా ఏంటి, కాలుష్య నివారణ. పనికి మాలిన వస్తువులు, పనికి మాలిన కాగితాలు, పనికి మాలినటువంటి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి దగ్ధం చేసేసి చలిబంట కాచుకుంటారు. తద్వారా కాలుష్యం అంతా పోతుంది. కాలుష్య నివారణకు ఇది ఒక విశేషమైన ప్రక్రియ. తర్వాత అభ్యంగ స్నానం చేసుకుంటారు, తర్వాత సూర్యభగవాన్ని ఆరాధిస్తారు. ఇంకా సంక్రాంతి నాడు చేసే విశేషం ఏంటంటే పొంగలి తయారు చేస్తారండి. ఆవు పాలతో గోక్షీరంతో అన్నం వండుతారు, వండి దానిలో బెల్లం వేస్తారు, గుడం వేస్తారు, గోఘృతం పరివేషిస్తారు, ప్రోక్షణం చేస్తారు, సూర్యభగవానుడు నివేదన చేస్తారు. అది కూడా ఈ
సంక్రాంతి రోజుల్లో అంతకుముందు 15 రోజుల నుంచి కూడా గొబ్బెమ్మలు పెడతారండి. ముగ్గులు వేసి, పిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలతో సాయంకాలం ఆ గొబ్బెమ్మలు తీసేసి ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేస్తారు. ఆ పిడకలు ఎండిన తర్వాత ఆ పిడకల మీదే ఈ పొంగలి తయారు చేయాలట. అలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆనందం. గోమయ పిష్టం అంటారు సంస్కృతంలో. ఇందులో విశేషం ఏంటంటే మూడు ముద్దలు పెడతారు. ఆవు పేడ ముద్దలు మూడు గొబ్బెమ్మలు పైన అలంకరిస్తారు. ఆ మొదటిది గోపాలుడు, గోపాలకృష్ణుడికి గోపాలకృష్ణుడిని సూచించే ముద్ద మొదటిది. రెండవది గోపాలుడిని, గోపాలుడి యొక్క అనుగ్రహం పొందిన గోవర్ధనగిరికి సంబంధించినటువంటి ముద్ద రెండవది, రెండవ గొబ్బెమ్మ. మూడవది ఏంటంటే పాడి పంటలకు ఆధారమైనటువంటి గోవులకు ఆధారమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి ముద్ద. అంటే మొదటిది గోపాలకృష్ణుడు మొదటి గొబ్బెమ్మ, రెండవ గొబ్బెమ్మ గోవర్ధనగిరి, మూడవ గొబ్బెమ్మ గోవు. ఇలా మూడు సూచనలు అన్నమాట. తర్వాత హరిదాసులు నామసంకీర్తన చేస్తూ వస్తారు. అప్పుడు ఏం చేస్తుంటారు, మనం నామసంకీర్తనం చేసినటువంటి వాడికి మనం యథాశక్తి బియ్యం దక్షిణ ఇస్తాం. ఈ నామసంకీర్తనం చేస్తూ నగర సంకీర్తనం చేయడం వల్ల వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతూ అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం కలిగిస్తారు. తర్వాత అందరూ బంధుమిత్రులను అందరు పిలుస్తారు, సంతోషంగా ఉంటారు. పెద్ద పండగ కదండి. ఇందులో మర్నాడు మూడవ రోజు కనుమ నాడు ప్రయాణాలు చేయరండి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే అక్కడే ఉంటారు, ఆ స్థానం కదలకూడదు. కనుమ నాడు గోపూజ చేస్తారు. దూడ గోవు, ఆవు, దూడ రెండింటినీ కలిపి గోమాతరహం వందే సర్వ సౌభాగ్య సిద్ధయే అని మంత్రం చెప్పుకుంటూ గోవుకు ప్రదక్షిణం చేస్తారు. గోవుకు ఆహారం పెడతారు, నమస్కారం చేస్తారు, ఆ గోక్షీరాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇలా ఈ విశేషమైనటువంటి పర్వదినంలో మనం ఇటు భుక్తి ముక్తి, ఇటు భుక్తి అటు ముక్తి, ఈ లోకంలో ఉన్నంత వరకు సౌభాగ్యం పొందుతాం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ జన్మ అంటూ లేకుండా మోక్షం పొందుతాం. ఆ విధంగా ఇహలోకంలో పరలోకంలో ఆనందాన్ని కలిగించే విశేషమైన పర్వదినం మకర సంక్రమణ పర్వదినం. అలాంటి సంక్రమణ పర్వదినం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవడం చాలా ఉంటాయి. అంటే మనకున్న సమయం తక్కువ కనుక ఈ సమయంలో ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో మనం తెలుసుకుందాం. పితృకార్యాలు చేయాలి, తిరోధకాలు ఇవ్వాలి, పితృదేవతల అనుగ్రహం పొందాలి, తర్వాత దాన ధర్మాలు చేయాలి, వస్త్రదానం, గోదానం, అన్ని దానాలు యథాశక్తి దానం చేయాలి, బ్రాహ్మణులకు లేదా పేదలకు నారాయణ సేవ చేయాలి. ఇలా చేయడం వల్ల అందరికీ ఉపకారం చేస్తాం. అందరూ సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామనే ప్రాతిపదిక భిన్నత్వంలో ఏకత్వం సూచించే ఒక గొప్ప విశేషమైన పర్వదినం ఈ సంక్రాంతి. ఇటువంటి మకర సంక్రమణ విశేషాలని మనం తెలుసుకున్నాం. ఆ సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరిపై వర్షించాలని, అందరికీ సూర్యభగవానుడి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా శుభం భవతు.